అగ్రనాయకులంత మోహరించారు. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, అలాగే వివిధ పార్టీలకు చెందిన జాతీయ స్థాయి నాయకులు, సినీ నటులు అన్ని రకాల ప్రచారాన్ని తారస్థాయికి తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రత్యర్థులపై మాటల తూటాలు పేలుస్తున్నారు. దీనికి సంబంధించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. మనతో పాటు డిస్కస్లో పాల్గొనడానికి అనలిస్ట్ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు, వెరీ గుడ్ మార్నింగ్. రైట్, నేను చూసాం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సో హైదరాబాద్లో అన్ని వర్గాల ప్రజలకు ఇక్కడ ఆదరణ ఉంది, ఆంధ్ర రాయలసీమ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆదరణ ఉంది, ఎవరిని తేడా చూడట్లేదు, నేను మీలాంటి వాడిని, నేను వేరే చోట నుంచి వచ్చి ఇక్కడికి స్థిరపడ్డాం, మనమంతా ఒకలాగే మనం ఉన్నాం కాబట్టి వేరే వేరే అనే భావన మనలో ఎప్పటికీ లేదు అని చేశారు. ఈ వ్యాఖ్యను ఎలా చూడాలంటారు? ప్రత్యేకించి ఎన్నికల సభలో దాన్ని ప్రస్తావించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే ప్రశ్న వేసుకుంటే ఎవరికైనా బోధపడేది ఒక విధమైనటువంటి వివక్షత బహుశా ఇంకా కొనసాగుతున్నదేమోనని అంతర్లీనంగా ప్రజల్లో ఉన్నదేమో, అందుకనే ఎన్నికల సందర్భంలో దాన్ని ప్రస్తావన చేశారని అనిపిస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకరోజు సకల జనుల సర్వే అనేటువంటిది నిర్వహించడంతో అటువంటి భావనలకి బీజం వేశారు. దాని తర్వాత కొన్ని బీసీ కులాలని, అంతకుముందు బీసీ కులాలుగా ఉంటే వాటిని ఆ జాబితా నుంచి తొలగించడం కానీ, ఇతర చిన్న ఒకటో రెండో ఘటనలు జరగడం, అవి ఒక విధంగా ఆ అనుమానాలను అలాగే కొనసాగిస్తూ వచ్చాయి. అంటే పెద్దగా ఏదో ఘర్షణలు జరిగినాయి, కేసులు పెట్టుకున్నారు, ఒకరి మీద ఒకరు విషయం చల్లుకునేటువంటి వాతావరణం ఉన్నదా అంటే అదేం లేదు. ఎందుకంటే హైదరాబాద్ అనేటువంటిది ఒక బహుళ సంస్కృతికి కేంద్రంగా ఉన్నది. ఇటు నార్త్ నుంచి అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చి ఇక్కడ అన్ని భాషల వాళ్ళు ఉంటున్నారు. దక్షిణాదికి, ఉత్తర భారతదేశానికి ఒక అనుసంధానమైనటువంటి నగరంగా ఇది ఆవిర్భవించింది. అలాగే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళే కాదు. కాకపోతే దాదాపు 1956 నుంచి ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా తమ రాజధాని అనేటువంటి పద్ధతిలో ఆంధ్ర రాయలసీమ ప్రాంతం నుంచి కొన్ని లక్షల మంది ఇక్కడికి హైదరాబాద్కు వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే, ఈ గడచిన 25-30 సంవత్సరాల కాలంలో ప్రత్యేకించి హైదరాబాదు నగరం సేవా కేంద్రంగా, సేవా రంగంలో పెద్ద ఎత్తున అభివృద్ధి వచ్చింది. ఐటీ రంగం కానీ ఇతర పరిశ్రమలు రావడం, అంతకుముందు ప్రభుత్వ రంగ సంస్థలు రావడం, ఉపాధి అవకాశాలు మెరుగైనాయి, వ్యాపార లావాదేవీలకు ఎక్కువగా కేంద్రంగా మారింది. అందుకని ఉపాధి అవకాశాలు ఎక్కడైతే ఉంటాయో, ఆర్థికాభివృద్ధి ఎక్కడ ఉంటుందో, నగరాలు, నగరం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందింది. ఈ పెరుగుదలలో ఈ ప్రాంతాల ప్రజలందరూ కూడా, ఇక్కడికి వచ్చిన ప్రజలందరి యొక్క భాగస్వామ్యం ఉన్నది. అందుకనే బహుళ సంస్కృతి కలిగినటువంటి నగరంగా వెదుగుతున్నటువంటి దాన్ని, దీన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేసుకోవాలనే కాన్సెప్ట్ కూడా ముందుకొచ్చింది. అది నేటి ప్రభుత్వం చెప్పినా, అంతకుముందు పాలకులు చేసినా ఇవన్నీ కూడా. కానీ ఇక్కడ లక్ష్మీనారాయణ గారు, అన్ని వర్గాల ప్రజలకు అంటూనే ఆంధ్ర రాయలసీమ నుంచి వచ్చిన వారికి విజ్ఞప్తి చేస్తున్నా, నాతో పాటుగా ఎవరు హైదరాబాద్ కాదు, అందరం ఇక్కడికి వచ్చి స్థిరపడ్డాం. ఓన్లీ హైదరాబాద్నే ఈ విధంగా వ్యాఖ్యానించడానికి అందరం హైదరాబాదీలమే అని అంటారు. అది వాస్తవమే. సరే, కేసీఆర్ గారు కూడా ఒకప్పుడు ఇక్కడ శ్రీకాకుళం ప్రాంతం నుంచి వాళ్ళ పూర్వీకులు వచ్చారు తెలంగాణకని, లేదా ఇతర జిల్లాల నుంచి హైదరాబాద్కి. ఒక ఆంధ్ర రాయలసీమ ప్రాంతమే కాదు, తెలంగాణలోనే దక్షిణ తెలంగాణ కావచ్చు, ఉత్తర తెలంగాణ కావచ్చు, వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చి స్థిరపడినటువంటి వాళ్ళందరూ కూడా హైదరాబాదీలే. ఆ ఆలోచన ఉన్నతమైనటువంటిది, ఆ పద్ధతుల్లో ఆచరణలో ఉండాలి. మాటలకు చేతలకి వ్యత్యాసం ఉండకూడదు. ఎన్నికల ప్రారంభానికి ముందే, అంటే ఎన్నికలు ప్రచారం మొదలవుతున్నటువంటి రోజుల్లోనే కేసీఆర్ గారు ఒక విధమైనటువంటి విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు ఆంధ్ర ప్రాంత ప్రజానీకం పైన చేశారనేటువంటి భావన ప్రజల్లో వచ్చింది. కాబట్టి కేటీఆర్ గారు ప్రత్యేకించి నిజాంపేట ఏరియాలో ఒక మీటింగ్ పెట్టి దానికి వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే మొదలుపెట్టింది ఎవరు, ఆ విధమైనటువంటి భావాలను వ్యక్తం చేసింది ఎవరు, ఎందుకు 4.5 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఆంధ్ర వాళ్ళు లేకపోతే రాయలసీమ వాళ్ళు అనేటువంటి భావన వస్తూ ఉంది,
లేదా పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టుగా టేకప్ చేయడం జరిగింది. ఇప్పుడు మున్పు ప్రాంతాలను అక్కడికి కలిపేసిన తర్వాత, చట్టం చేసేసిన తర్వాత వాటిని వివాదాస్పదం చేయడంలో హేతుబద్ధత ఏముంది? అవి ఈరోజు ఒడిస్సా ఉన్నది, ఒడిస్సాలోనూ లేకపోతే ఛత్తీస్గఢ్లోనూ ఉన్నటువంటి ముంపు ప్రాంతాలని అక్కడ ప్రజాసేమ అభిప్రాయ సేకరణ ఆ ప్రభుత్వాలు చేయడంలా. మొన్ననే సుప్రీంకోర్టు కూడా ఒక ఇది చేసింది, వ్యాఖ్య చేసింది. అందువల్ల కేంద్ర ప్రభుత్వానికి ఆ బాధ్యత అప్పచెప్పింది. అలాగే ఈ 7 మండలాలు కూడా ఇక్కడ ఉన్నాయనుకోండి, ఇక్కడ కూడా సర్వే చేయడానికో ప్రజాభిప్రాయ సేకరణ చేయడానికి అడ్డంకులు సృష్టిస్తే ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్ళేదా? మరి దాన్ని ఎందుకు వివాదాస్పదం చేస్తున్నారు? సెటిల్ అయిపోయినటువంటి ఇష్యూని, లేదా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అనేది ఉమ్మడి రాష్ట్రంలోనే నిర్మాణం జరిగిపోయింది, అక్కడి నుంచి నీళ్లు పోవాల్సినటువంటివి, నికర జలాలు కూడా తీసుకెళ్లాల్సినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి, ఎస్ఆర్బీసీ కావచ్చు లేకపోతే చెన్నైకి నీళ్లు కావచ్చు, ఇవన్నీ కూడా తెలుగుగంగా పోవాలి, గాలేరు నగర్ పోవాలి, ఇవన్నీ కూడా. మరి అలాంటి ప్రాజెక్టుని అది అక్రమ ప్రాజెక్టు లేకపోతే దొంగల నుంచి తీసుకెళ్తున్నారనేటువంటి వ్యాఖ్యలు ఎందుకు పదే పదే వస్తున్నాయి? ఉమ్మడి రాష్ట్రంలో నీటి సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు నీటి సమస్యలు ఉన్నాయి, ట్రిబ్యునల్ తీర్పులు ఉన్నాయి, విభజన చట్టం ఉన్నది, యాజమాన్య బోర్డులు వేశారు నదులు ఆధారంగా, కృష్ణానదికి గోదావరి నది, వాటిని ఆ పరిధుల్లో పరిష్కరించుకోవాలి. ఏదో ఉత్తరాలు రాశారు, ఉత్తరాలు దిగువ రాష్ట్రానికి ఉన్నటువంటి అపనమ్మకం ఏదైనా ఉంటే, అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి అవన్నీ చేస్తారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఉన్న పై రాష్ట్రాల్లో, మహారాష్ట్ర కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న అభ్యంతరాలు చెప్పుకోలేదా? ఆల్మట్టికి సంబంధించి, బాబ్లికి సంబంధించి. అందువల్ల నీటి సమస్యలు అంతర్రాష్ట్ర సమస్యలుగా ఉన్నప్పుడు కొన్ని ఉంటాయి, అందువల్ల దిగువ రాష్ట్రాలు కొన్ని అభ్యంతరాలు పెడుతుంటాయి. దాన్ని వివాదం చేసి ప్రాంతాల మధ్య, రెండు రాష్ట్రాల ప్రజల మధ్య సమస్యగా ఎవరు ముందుకు తీసుకొస్తున్నారు, అది కూడా ఎన్నికల సందర్భంలోనే ఎందుకు ఎక్కువగా రగడ చేస్తున్నారు అనేది ప్రజలు. అందువల్ల ప్రజలని విభజించేటువంటి ఆలోచన ఎక్కడున్నప్పటికీ, ఎవరి బుర్రలో ఉన్నా ఇవి కొంతకాలం కొనసాగుతాయి. అందులో ఎన్నికలకు సంబంధించి వచ్చినప్పుడు, ఈరోజు ఓటు బ్యాంక్ రాజకీయాలుగా వ్యవస్థను విభజిస్తున్నటువంటి రోజుల్లో బహుశా ఇవన్నీ కూడా వస్తున్నాయి. వాటిని జాగ్రత్తగా రాజకీయ పార్టీల అధినేతలు కానీ, రాజకీయ పార్టీలు కానీ ఆలోచించాలి. ప్రభుత్వాలుగా ఉన్నప్పుడు సంక్షేమ పథకాల అమలులో శాంతి భద్రతల సమస్యను తలెత్తినప్పుడు కానీ, ఇంకొకప్పుడు కానీ కాస్త వాటిని హేతుబద్ధంగా ఆలోచించాలి. ఇవాళ భారతదేశంలో రాజ్యాంగం ఒకటి ఉన్నది, చట్టం ఒకటి ఉన్నది, పౌరులుగా వాళ్ళు ఎక్కడైనా నివసించవచ్చు భారతదేశంలో, కొన్ని మినహాయింపులు ఏదో జమ్మూ కాశ్మీర్కి తప్ప ఎక్కడా లేవు కదా. మరి ఇలాంటి సందర్భంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలంగాణ బిడ్డలుగా మేము కడుపులో పెట్టుకుని ఒకరు చూసేది ఏంటి అని ఆ మాట రావడం అంటేనే ఏదో కొంత సమస్య, అగాధం, కొంత వ్యత్యాసం ఉన్నట్టు. అలాంటివి లేనటువంటి సమాజ నిర్మాణం ఇవాళ కోరుకుంటున్నారు. అది హైదరాబాద్లో కావచ్చు, తెలంగాణ మొత్తంగా కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా సరే ఆ భావన కనీసం ఈ ఎన్నికల తర్వాత అయినా సరే పూర్తిగా పోయేటట్టుగా ప్రభుత్వాలు వ్యవహరించాలి ఆచరణలో అనేటువంటిది నా అభిప్రాయం. రైట్, తెలుగు జాతి ఐక్యతకు కేసీఆర్ అడ్డంకి అన్న చంద్రబాబు వ్యాఖ్యలకు సంబంధించి పబ్లిక్ పాయింట్కి తిరిగి స్వాగతం. లక్ష్మీనారాయణ గారు, తెలుగు జాతి ఐక్యతకు కేసీఆర్ అడ్డంకి అని చంద్రబాబు కొన్ని కామెంట్స్ చేశారు. ఇవాళ ప్రజల చైతన్యం మీద ఐక్యత ఆధారపడి ఉంటుంది. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ ప్రజానీకంలో ఒక బలమైన ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం కోసం ఉన్నది కాబట్టి, ఆనాడు విడిపోయి రెండు రాష్ట్రాలుగా సహజీవనం చేద్దాం, శాంతియుతంగా జీవిద్దాం, అభివృద్ధిలో పోటీ పడదాం అనేటువంటి భావనతో రాజకీయ నాయకులు చెప్పినటువంటి మాటలకు ప్రజలు కూడా స్పందించారు. ఆ ఉద్యమాలు జరిగినాయి. కొన్ని దశాబ్దాలుగా జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రజలందరూ ఐక్యంగానే ఉండాలని, శాంతియుతంగా జీవించాలని కోరుకుంటున్నారు. తెలుగు జాతి అంతా కూడా అభివృద్ధి చెందాలనేటువంటిదే కోరుకుంటున్నారు. అలాగే హైదరాబాద్ ప్రత్యేకించి ఒక ప్రధాన ఉపాధి కేంద్రంగా, ఆర్థిక కేంద్రంగా ఎదిగింది, ప్రపంచ స్థాయి గుర్తింపు ఉన్నది, విశ్వనగరంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి దృక్పథం ఏదైతే ఉన్నదో ప్రజలు కూడా అది కోరుకుంటున్నారు. అందువల్ల ఈ హైదరాబాద్ అభివృద్ధి కావాలనే దాంట్లో ఈ తెలుగు జాతి అందరికీ ఏకాభిప్రాయమే. అది ఆంధ్ర రాయలసీమ వాళ్ళు ఏదో ఇది హైదరాబాదు ఇదైపోవాలి, ఆ ప్రాంతం అమరావతి విజయవాడ పెరగాలి, తిరుపతి పెరగాలి అని కోరుకోవడంలా. ఎందుకంటే కొన్ని లక్షల మంది, 30-40 లక్షల మంది ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు, కుటుంబాలు ఇవన్నీ కూడా. వేరుగా చూడడం లేదు, రెండు రాష్ట్రాలుగా భౌగోళికంగా విడిపోయినా హైదరాబాద్ మనదే అనేటువంటి భావన తెలుగు జాతి అందరికీ ఉన్నది. గర్వకారణమైనటువంటి మహానగరం. అందువల్ల ఎవరో ఒక వ్యక్తి అడ్డం కాదు, అవును కాదు అనేటువంటిది రాజకీయ విమర్శలు చేసుకుంటారనుకోండి, ఎప్పుడైతే
హైదరాబాద్ మొత్తాన్ని ఈయన నిర్మించాడని వాళ్ళు విమర్శలు ఎద్దేవా చేస్తారో, వాళ్ళు చేసినటువంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ ఇతరులు చేసినటువంటి అభివృద్ధికి సంబంధించింది చూడ నిరాకరించేటువంటి పరిస్థితి, తృణీకార భావంతో వ్యవహరించేటువంటి వ్యాఖ్యలు ఎప్పుడైతే ప్రత్యర్థుల నుంచి వస్తాయో దానికి సమాధానంగా ఇటువంటి వస్తుంటాయి. మనం చూస్తున్నాం ఇక్కడే ఉండి దాదాపు 30 సంవత్సరాలుగా ఈ నగరం ఏ విధంగా అభివృద్ధి చెందుతూ వచ్చిందని, సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత సేవారంగం అభివృద్ధి చెందుతూ వచ్చిన తర్వాత అంతకుముందే నిర్మాణం జరిగినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అనేకం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉండడంతో ప్రైవేటు పెట్టుబడులు రావడం నగరం చాలా శరవేగంగా అభివృద్ధి చెందింది. అందువలననే దీని జనాభా 1 కోటి పైకి వచ్చేసింది. హైదరాబాదు ప్రధానమైంది కానీ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా, జిల్లాల సరిహద్దులు కూడా మారిపోయినాయి. రంగారెడ్డి లేకపోతే మెదక్ నల్లగొండ మహబూబ్ నగర్ అనేక ప్రాంతాలు హైదరాబాద్లో కలిసిపోయినాయి. సో ఇలాంటి నగరం ఆవిర్భావం అభివృద్ధి చెందడంలో అందరూ గర్వపడుతున్నారు, సంతోషపడుతున్నారు. దాని యొక్క ఫలాలు తెలంగాణ సమాజం అనుభవిస్తుంది, లేకపోతే ఇతరులు కూడా అనుభవిస్తున్నారు. అందువల్ల దాన్ని ఆ పద్ధతుల్లో చూడకుండా వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు అనే తృణీకార భావంతో చేస్తే సహజంగానే రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు అందులో ప్రత్యేకించి ఎన్నికల సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయి. కానీ ఏ ఒక వ్యక్తి ఐక్యతకు, ప్రజల ఐక్యతకు అడ్డంకిగా మారతారనో, అంటే వాళ్ళ యొక్క పాత్ర ఉండదని కాదు, నేను ఇంతకుముందే చెప్పాను, అందులో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు లేకపోతే అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ వ్యాఖ్యలు చిన్న వ్యాఖ్య కూడా ఒక్కోసారి అది అగాధం పెంచుతుంది. దానికి చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీనారాయణ గారు పబ్లిక్ పాయింట్కి వచ్చి మీ అనాలిసిస్ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ పబ్లిక్ పాయింట్, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత లీడర్తో ముఖాముఖి ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.